నమస్కారం. మనం కొన్ని భాగాల నుండి కార్తీక మాసంలో ఉత్తమమైనటువంటి వారి గురించి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున కార్తీక పౌర్ణమి గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. కొన్ని మాటలంటే ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనేటటువంటిది విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు మామూలు రోజు కంటే కూడా విశేషమైనటువంటి కాంతితో వెలుగుతూ ఉంటాడు. అంతేకాకుండా కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మనకు విశేషమైనటువంటి ఏ పూజ, వ్రతము, అర్చన, జపము, ఆరాధన ఎటువంటిది చేసినా కూడా దానికి లక్ష రెట్ల ఫలితాన్ని మనకు కలుగుతుంది అని చాలా పురాణాలలో చెప్పడం జరిగింది. ఎందుకు అంటే కార్తీక మాసంలో తులా సంక్రమణం జరుగుతుంది కాబట్టి తులా సంక్రమణంలో ఆ భగవంతుడు చాలా ప్రీతిపాత్రుడై ఉంటాడు. భక్తుల మొరలన్నింటినీ కూడా ఆలకిస్తూ ఉంటాడు అని పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు. అందుకని కార్తీక పౌర్ణమి రోజున మనం ఏ పని చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది, విశేషమైనటువంటి పుణ్యాలు వస్తాయి అని, ఆ జన్మంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటయ్యా అంటే కార్తీక పౌర్ణమి రోజున కృతికా నక్షత్రంలో చంద్రుడు ఉదయించడం వల్ల ప్రతి ఒక్కరి మనస్సు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మామూలు రోజు కంటే కూడా కార్తీక పౌర్ణమి రోజున చూడండి, ఎవరిని పలకరించినా కూడా చాలా సంతోషంగా పలుకుతూ ఉంటారు, చాలా సంతోషంగా పలకరిస్తూ ఉంటారు. మీరు కావాలంటే ఈ కార్తీక పౌర్ణమిలో మీరంతా కూడా ఒకరిని పలకరించి చూడండి, ఎవరినో మీ పక్క వాళ్ళని, మీకే ఆ తేడా తెలుస్తుంది. చంద్రుడు మనఃకారకుడు అంటారు. ప్రతిరోజు కంటే కూడా, ప్రతి పౌర్ణమి కంటే కూడా కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని లోపల అమితమైనటువంటి ఉత్తేజము, అమితమైనటువంటి కాంతి, అమితమైనటువంటి ఉల్లాసంగా మనకు కనపడతా ఉంటాడు. ఆ రోజున వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఏ ఫలితం చేసినా కూడా మనం మనస్సంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి దానము కానీ, జపము కానీ, తపస్సు కానీ, ఆరాధన కానీ, అర్చన కానీ చేసినట్టయితే మనస్ఫూర్తిగా చేస్తాం కాబట్టి దాని వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్తా ఉంటారండి. అంతేకాకుండా మనం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున విశేషమైనటువంటి దీపార్చన చేస్తూ ఉంటాం. దీపార్చన అంటే ఒక దీపాన్ని వెలిగించినా, 1000 దీపాలను వెలిగించినా, 1,00,000 దీపాలను వెలిగించినా కూడా అదంతా కూడా దీపార్చన అని అంటారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో చాలామంది కూడా దీపాలతో అర్చనలు చేస్తూ, దీపాల ఆరాధనలు చేస్తూ ఈ కార్తీక పౌర్ణమిని చాలా ఆహ్లాదకరంగా, మనస్ఫూర్తిగా, సంతోషంగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఇలా సంతోషంగా ఉండడం వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి గురించి మనం చెప్పుకోవాలనుకుంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి మనం అంతా కూడా ఈ కార్తీక మాసం గురించి కాస్త చిన్న చిన్న విషయాలు మాత్రమే తెలుసుకుంటూ, అన్నీ కూడా విషయాలు నిదానంగా ఒకటి 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 అన్నీ తెలుసుకుంటూ అందరం కూడా క్షేమంగా సంతోషంగా ఉన్నాం. ఇప్పటితో ఈ భాగాన్ని ముగిద్దాం. నమస్కారం.